నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీని ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. గౌరవ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ కొత్త రాజ్యాంగం రాయమని మహాటంగా ఒక దేశన అవినీతికి అక్రమాలకు రాజ్యాంగం అడ్డస్తుందో మరి ఆయన పరిపాలన ఏదైతే ప్రజలు వ్యతిరేక తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఆ వ్యతిరేకత ఎక్కడ ఇదైతుందని దృష్టి మరించడానికి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్తున్నాడో తెలియదు కానీ అది భారత అత్యున్నత న్యాయస్థానం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు లేదని దాని యొక్క ముఖ్య పీఠికలోనే ఉన్న తర్వాత కూడా సుమారు 80,000 పుస్తకాలు చదివిన అన్న అదే విధంగా స్వచ్ఛ భారత్ గాని ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ దేశానికి గౌరవం తెచ్చే విధంగా ఈ దేశంలో ఈ దేశ పౌరులు గౌరవంగా పట్టే విధంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన రూపు మాపే విధంగా ఆయన డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్లలో కేవలం రాజనీతితోటి కుటుల నీతితోటి తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ